హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇచ్చి ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం ఈ ఆహారం వలన శరీరం దృఢంగా గట్టిగా అవుతుంది వీటిని తీసుకోవడం వల్ల రక్తం తక్కువగా ఉన్నాం ఆస్తమాతో బాధపడుతున్నాం రోగ శక్తి తక్కువగా ఉన్నాం చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాం అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి చాలా బాగా పెరుగుతుంది శరీరంలో ఎంత నీరు ఉన్నా కూడా దానిని తగ్గించి అద్భుతమైన శక్తిని ఇచ్చి ఇది కాపాడుతుంది పురుషులలో శక్తి తక్కువగా ఉన్నా నీరసంగా అనిపిస్తున్నా శరీర ఆకృతి బక్కగా ఉన్నా రక్త ప్రసరణ తక్కువగా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారికి కూడా ఈ ఆహార పదార్థం మంచి పరిష్కారంగా పనిచేస్తుంది ఈ ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం దానికి కావలసిన పదార్థాలు శనగలు కిస్మిస్ బాదం పప్పు ఈ మూడు పదార్థాలను ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి సక్రమైన పద్ధతిలో తెలిసినట్లయితే ఇది శరీరాన్ని చాలా దృఢంగా గట్టిగా చేస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో గుప్పెడ శనగలు ఐదు నుంచి ఆరు బాదం పప్పులను ఎనిమిది నుంచి వరకు కిస్మిస్ ని వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి దీనిని రాత్రి పడుకోబోయే ముందు నానబెట్టాలి దీనిలో మరో పదార్థాన్ని కూడా కలుపుకోవచ్చు అది ఒక స్పూన్ తేనె ఈ నానబెట్టిన దాంట్లో రాత్రే వేసుకోవచ్చు ఉదయాన్నే పరగడుపున వ్యాయామం చేయడానికి ముందు వాకింగ్కి వెళ్ళడానికి ముందు ఈ మూడింటిని కలిపి తినాలి బాగా నమిలి తినాలి అయితే ఎక్కువ పాలల్లో తీసుకోకూడదు కొద్ది మోతాదులోనే తీసుకోవాలి రాత్రిపూట ఇష్టం లేని వారు ఉదయాన్నే ఈ నీటిలో తేనె కలుపుకొని తాగవచ్చు లేదా తీయగా తాగడం ఇష్టం లేని వారు షుగర్ వ్యాధిగ్రస్తులు తేనెను ఉపయోగించకుండా ఆ నీటిని తాగేయాలి ఇలా దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక నెల రోజుల పాటు వీటిని తీసుకోవడం వల్ల శరీరం చాలా దృఢంగా గట్టిగా అవుతుంది దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వ్యాధులు రావడం వంటి సమస్యలు ఎప్పుడూ రావు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అనేక రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి అలా వ్యాధులు రాకుండా అలాంటి సమస్యలను కూడా ఈ ఆహారం ద్వారా బయటపడవచ్చు అలాగే పురుషులలో శీఘ్రస్ఖలనం నపుంసకత్వం వీర్యం పలుచుగా రావడం వంటి సమస్యల్ని కూడా ఈ ఆహార పదార్థాలతో నివారించవచ్చు మగవారికి ఆహార పదార్థం ఎంతగానో మేలు చేస్తుంది ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అయినప్పటికీ కూడా తగిన పాలల్లోనే తీసుకోవాలి మొదలలో కొద్దిగా మాత్రమే తీసుకోవాలి వీటిని తినేసి ఈ నీటిని తాగిన గంట తర్వాత ఈ ఆహార పదార్థాలనైనా అల్పాహారంగా తీసుకోవచ్చు లేదా ఒకేసారి నేరుగా మధ్యాహ్న భోజనం కూడా చేయవచ్చు ఇది అంత బలమైన ఆహారంగా కూడా మనకి ఉపయోగపడుతుంది కనుక ఈ పదార్థాన్ని రోజు తీసుకొని శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి